దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే భర్తకి భార్య ఆస్తులోంచి ఓట వస్తుందా తన భాగం ఏమని వస్తుందా ఎట్టే పరిస్థితుల్లో వస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో భర్త భార్య నుంచి భార్య ఆస్తిని తీసుకోవడానికి రైట్ ఉంటుంది టాపిక్ సో భర్త అయినా భార్య అయినా వాళ్ళ సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ అంటే వాళ్ళు స్వార్జితమైనప్పుడు కొన్ని రైట్స్ ఉంటాయి అంటే లీగల్గా మనకు వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తుల మీద ఒక విధమైన రైట్స్ ఉంటే ఒకలాంటి హక్కులు ఉంటే స్వార్జితం అంటే ఎవరు కానీ భర్త కానీ భార్య కానీ వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే మన కడుపుని పుట్టిన వాళ్ళకా భర్తక భార్యక ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు బ్రతకుండగా వాళ్ళ నిర్ణయం అంటే ఎవరు సంపాదిస్తారో భార్య కానీ భర్త కానీ ఆస్తులు సంపాదించుకున్నప్పుడు అది భార్యకి ఇవ్వాలా పిల్లలకి ఇవ్వాలా బయట వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే భర్త తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి ఇవ్వాలా అనేది అతని అతని ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ హక్కు అనేది ఎవరికీ రాదు భార్యకి రాదు భర్తకి రాదు సో ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా భార్య కానీ భర్త కానీ ఆస్తి సంపాదించిన తర్వాత అది ఎవరికి ఇవ్వకుండా చనిపోయి ఉంటే కనుక ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళ పేరు మీదే ఆస్తుండి ఉండి వాళ్ళు చనిపోతే కనుక భార్యకి కానీ భర్తకి కానీ దాని మీద హక్కులు వస్తాయి ఇంకొకటి ఏంటంటే భార్యకి భర్తకి కాదు ఇప్పుడు భార్య మీద ఒక రెండు ఎకరాలు ఉండు లేకపోతే ఒక ఇల్లుండు ఆమె చనిపోయింది అనుకోండి అది భర్త ఒక్కడికే మొత్తం రాదు పిల్లలు ఉంటే కనుక పిల్లలకు కూడా ఈక్వల్ రైట్స్ వస్తాయి ఫస్ట్ లీగల్ హెయిర్ హస్బెండ్ అని అంటాము భార్యకి కానీ భర్తకి కానీ సో భార్య ఆస్తులో ఇద్దరు పిల్లలు ఉండి భర్త ఉంటే కనుక మూడు వాటాలు వస్తాయి కానీ మొత్తం భార్య ఆస్తు అంతా కూడా భర్తకే రాదు సో పిల్లలకి కూడా ఈక్వల్ షేర్ వస్తుంది అలాగే భర్తకు కూడా ఈక్వల్ షేర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు లీగల్ హెయిర్స్ అవుతారు కాబట్టి సో నా భార్య కాబట్టి మొత్తం ఆస్తి అంతా నాకే వస్తుందని అది అతను కోర్టులో క్లెయిమ్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళని అవాయిడ్ చేసి ఆయన అమ్మడము లేకపోతే ఆయన అనుభవించడం చేస్తే కనుక పిల్లల కోర్టుకు వెళ్తే కనుక పిల్లలకి కూడా ఈక్వల్ రైట్స్ వస్తాయి సో భార్య బ్రతకుండగా భర్తకి ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది ఆస్తి కాకుండా ఆమె చూసుకోవాల్సి వస్తుంది అని అంటే సో అతనికి హెల్త్ బాగోకపోయినా లేకపోతే అతనికి ఏ విధంగా కూడా సంపాదించే సోర్సెస్ లేకపోయినా అంటే జనరల్గా ఇల్లీ హెల్త్ వల్లే వస్తుంది అప్పుడు భార్య ఏమన్నా పోషిస్తూ భార్య పోషించాలి అని అంటే భార్య ఏదైనా జాబ్ చేస్తూ భార్య ఏదైనా సంపాదనలో ఉంటే ఉంటే కనుక ఆ భార్య సంపాదనలో భర్తని పోషించే బాధ్యతను తీసుకోమని కోర్టు చెప్తుంది అది కూడా చాలా రేర్ కేసెస్లో భర్త లేవలేని పరిస్థితుల్లో భార్య కనుక నెగ్లెక్ట్ చేస్తే భర్త కోర్టుకెళ్తే అప్పుడు మీరు భర్తను పోషించాలి మీకు కూడా మీన్స్ ఉన్నాయి అంటే ఆదాయం ఉంది కాబట్టి మీరు భర్తను పోషించాలని అతను కోర్టుకి వెళ్ళిన ఫక్షణంలో ఆమెకి కూడా ఏదైనా కనుక ఆస్తపాస్తులు ఉండి ఆదాయం వచ్చే పరిస్థితులు ఉంటే కనుక వేస్తుంది తప్పి ఇస్తే అదర్వైజ్ ఆ భార్య ఆస్తిని భర్త అనుభవించడానికి ఏ విధమైన హక్కులు లేవు